పంచాయతీ ఎన్నికల్లో బీసీ కోటాను తగ్గించడంపై ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. 34% నుండి 23% తగ్గించడం ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ ను తగ్గించిన ప్రభుత్వం వెంటనే 34% అమలు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ ధర్నా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయలేదని సిపిఎం పార్టీ ఆరోపించింది. బీసీలో కూడా వర్గీకరణ చేసి రిజర్వేషన్లు కల్పిస్తే వెనుకబడిన కులాలు కూడా రాజకీయాల్లో రాణిస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. 34% రిజర్వేషన్ను అమలు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ ఖమ్మం జిల్లా కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతూ ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉండగా దాన్ని అమలు చేయకపోగా ప్రభుత్వం గతంలో ఉన్న వాటిని కూడా తగ్గిస్తూ కోర్టు తీర్పు సాగు పేరుతో ఇవాళ ఆర్డినెన్స్ని పట్టకొచ్చి బీసీలకు అన్యాయం చేసే దుర్మార్గమైన చర్యకు ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ ఆర్డినెన్స్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న విధంగా 34% అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి అవసరమైతే కోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పేసి ఆ తీర్పు వచ్చేదాకా అవసరమైతే ఎన్నికల్ని వాయిదేయాలని చెప్పేసి లేదంటే ఆర్డినెన్స్ని మార్చి ప్రభుత్వమే స్థానిక సంస్థల్లో 34% కొనసాగిస్తూ ఆర్డినెన్స్ పట్టకొచ్చి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.